ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీరు యూట్యూబ్లో ఎలా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఎలా మీరు చేసిన యూట్యూబ్ వీడియోస్, మీ యూట్యూబ్ వీడియోస్ని ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవాలి, మీ కంకా యూట్యూబ్ ఛానల్ ఉంటే అని అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో దీనికోసం అయితే ఫుల్గా నేనైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని సో మీ వీడియోస్ని మీ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలంటే, సో ముందుగా మీరైతే యూట్యూబ్ని మీ ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓపెన్ చేశాక ఇక్కడ మిగతా మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఛానల్ ఐకాన్, సో మీకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు మీ యూట్యూబ్ స్టూడియో అనేది మీ ఛానల్లో ఓపెన్ చేశాక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కంటెంట్ అని కనిపిస్తుంది, సో కంటెంట్లోకి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కంటెంట్లోకి వెళ్ళాక, సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ మీద కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి నా ఛానల్లో ప్లేలిస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం వీడియోస్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ HTML అని కనిపిస్తుంది, సో ఈ వీడియో అయితే క్లిక్ చేసినాక, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీద టిక్ చేశాను, ఈ వీడియో మీద టిక్ చేశాను, నాకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎడిట్, సో యాడ్ టు ప్లేలిస్ట్. సో ఇక్కడ నేను యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాక, సో ఇక్కడ ఇవన్నీ నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ ఫ్రెండ్స్. సో మనము ఈ ప్లేలిస్ట్ ఉంటే ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ నేను ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను ప్లేలిస్ట్కి వచ్చేసి HTML ట్యూటోరియల్ HTML ట్యూటోరియల్ అని ఒక క్లిక్ ఇచ్చాను. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ స్మాల్ డిస్క్రిప్షన్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. దిస్ ప్లేలిస్ట్ కంటెంట్స్ ఆన్ HTML వీడియోస్ అని ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది, క్రియేట్ క్లిక్ చేసాం. అండ్ చూడవచ్చు మనం ఇక్కడ నాకు HTML ట్యూటోరియల్ అనే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసాం. సో అంతే ఫ్రెండ్స్, నాకు ఛానల్లో అయితే కొత్తగా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నా వీడియో కూడా అదే ప్లేలిస్ట్లో యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి. సో ఇక్కడ HTML ట్యూటోరియల్లో వన్ వీడియో కనిపిస్తుంది, వన్ వీడియో అనిపిస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్కి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకుని ఇలా వీడియోస్ని అనేది ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్.